విశాఖ ల్యాండ్ స్కామ్ పై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిట్ ను నియమించింది ఏపీ సర్కార్. ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ సభ్యులుగా సిట్ ఏర్పాటైంది. విశాఖలో కేవలం రెండు గ్రామాల్లోనే భూముల ట్యాంపరింగ్ జరిగిందని డీజీపీ చెప్పారు. అనవసరంగా విశాఖ బ్రాండ్ నేమ్ బదనం చేయొద్దన్నారు సాంబశివరావు. కొద్ది రోజులుగా విపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ సర్కార్ విశాఖ భూముల కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో నియమించిన సిట్లో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ కూడా ఉన్నారు. ఎవరి భూములైనా ట్యాంపరింగ్ జరిగాయనుకుంటే సిట్కు ఫిర్యాదు చేయాలని, విశాఖపై అసత్య ప్రచారం చేయవద్దని అన్నారు డీజీపీ సాంబశివరావు. విశాఖలో మధురవాడ కొమ్మాది గ్రామాలలోనే ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో, నగర సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ భూ వివాద విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దీన్ని కాగ్నియన్స్ తీసుకొని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ భూమిల రికార్డ్స్ తారుమారు చేయడం కానివ్వండి, ఆక్రమించుకోవడం కానివ్వండి అనేటువంటి విషయాల మీద చాలా తీవ్రంగా స్పందించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇమ్మీడియట్గా కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఈ ఎలిగేషన్స్ అన్నింటినీ కూడా విచారించి ఒక తక్కువ కాలంలో రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద తగినటువంటి వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం అనే అంశం పైన కొంత మీటింగ్ లాంటివి పెట్టి భూముల కుంభకోణంలో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. 270 ఎకరాల భూమి ట్యాంపరింగ్ జరిగింది. ఇందులో 265 ఎకరాలు ప్రభుత్వ భూమేనని రికార్డుల్లో ఉంది. రికార్డుల్లో చూపకపోయినా భూములు ట్యాంపరింగ్ చేయవచ్చని, అలా బ్యాంకు లోన్లు తీసుకోవటం తీవ్రమైన నేరమని డీజీపీ చెప్పారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించిన కేసు, ఈ కేసు వేరువేరని స్పష్టం చేశారు సాంబశివరావు. పెందుర్తి ల్యాండ్స్ మీద కూడా కేసు 2016లోనే కేసు కట్టున్నారండి. ఐఎమ్ టెలింగ్ యూ హియర్ రైట్ నౌ ఐ కెన్ గివ్ ద క్రైమ్ నెంబర్. రైట్ నౌ ఐ కెన్ గివ్ ద క్రైమ్ నెంబర్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన కేసు 749/2016 పెందుర్తి పోలీస్ స్టేషన్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. అది ల్యాండ్ పూలింగ్ సంబంధించింది. నోబడి విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో నిజం ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. విశాఖలో 2-3 గ్రామాల భూమి వివరాలు వెబ్ ల్యాండ్లో పెడదామని చూసినప్పుడు అక్రమాలు వెలుగులోకొచ్చాయని, స్కామ్ను ఆరంభంలోనే అధికారులు గుర్తించారన్నారు డీజీపీ.